It's game time. ఎక్కడైతే మన కట్టింగ్ పాయింట్ ఉందో అక్కడ ఖచ్చితంగా లైట్ అనేది ఆగిపోతుంది చూడండి మీరు ఇక్కడ లైట్ ఆగిపోయింది ముందుకు వెళ్తే లైట్ అనేది ఆఫ్ అవుతుంది మీరు చూడండి సో కొద్దిగా వెనక్కి వెళ్తే మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది సో ఇక్కడ కట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది సో ఈజీగా మనము సింపుల్ గా గుర్తుపట్టొచ్చు ఈ విధంగా హాయ్ నేను మీ శ్రీకాంత్ అందరూ బాగున్నారా నేను మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చేసాను అయితే అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు ఆ వస్తువు ఎలాంటిదంటే చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ రోజులలో మనకు ప్రతి వస్తువు అనేది ఎలక్ట్రానిక్ వస్తువు అయిపోయింది సో దాన్ని పాడైపోయినప్పుడు ఏ విధంగా గుర్తించడం అనేది మనకు ఒక సమస్యగా మారింది సో అదేంటి అంటే ఈ టెస్టర్ సెన్సార్ టెస్టర్ సో ఈ సెన్సార్ టెస్టర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇదేంటనేది మనం చూద్దాం సో ఈరోజు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్ని విధాలుగా మనకు ఇది సేఫ్ అవుతుంది ఇంకా చివరి వరకు ఈ వీడియోని చూడండి అయితే నేను మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకే లెట్స్ స్టార్ట్ మన వీడియో చూద్దాం ఇది ఏంటి అంటే ఒక సెన్సార్ టెస్టర్ ఒక సెన్సార్ మ్యాజిక్ టెస్టర్ ఏ విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది అంటే సో ఇది మనకు ఎన్ని విధాలుగా అంటే ఏసీ కరెంట్ ఏదంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏదైతే ఉంటుందో సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మనకు ఇది అనేది గుర్తిస్తుంది సో ఏ విధంగా అంటే ఇది సో సెన్సార్ ఇంకా దీన్ని మ్యాజిక్ అని కూడా అంటారు ఇంకా డిటెక్టర్ అని కూడా అంటారు సో ఈ విధంగా మనం దీన్ని చాలా బాగా వాడుకోవచ్చు ఎట్లా అంటే ఒక పెద్ద వైర్ ఉంది ఇంత పెద్ద వైర్ ఉంది ఇంత పెద్ద వైర్ని ఎక్కడ కట్ అయిందో మనం తెలుసుకోలేకపోతాం సో లోపల కట్ అయింది ఉంటుంది బయటకు మనకు ఏర్పడదు తెలియదు సో అట్లాంటి టైం లోపల దీని ఆధారంగా మనము ఎక్కడ వైర్ కట్ అయింది అనేది మనము ఈజీగా గుర్తుపట్టచ్చు సో అది మీకు నేను చూపిస్తాను సో దీనికి ఇప్పుడు కరెంటు పెడుతున్నాను నేను ఏసీ కరెంట్ అనేది పెడుతున్నాను సో ఏసీ కరెంట్ పెట్టిన తర్వాత మీకు ఒకసారి మామూలు టెస్టర్ ద్వారా నేను చూపిస్తాను సో దీనికి పవర్ అనేది వచ్చింది వేరే టెస్టర్తో నేను చూపిస్తాను చూడండి మీరు మామూలుగా ఇది మామూలు టెస్టర్ సో ఈ విధంగా చూడండి మీరు మీకు ఏర్పడుతుండొచ్చు సో ఇక్కడది ఇక్కడ లైట్ అనేది వస్తుంది సో ఈ టెస్టర్తో మీకు దూరం ఉండగానే లైట్ వచ్చేస్తుంది చూడండి మీరు దూరం ఉండగానే ఇక్కడ పెట్టట్లేదు నేను ఇక్కడ పెడితే ఇంకెక్కువ చూపిస్తుంది మీరు లైట్ చూడండి ఇక్కడ బయట పెట్టినప్పుడు రెడ్గా మనకు చూపిస్తుంది చూడండి మీరు సో ఈ విధంగా బయట నుంచే మనము దీనికి కరెంట్ ఉందని చెప్పేసి మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఎక్కడైనా టెస్ట్ చేస్తూ పోతే ఈ లైట్ అనేది వెలుగుతూ ఉంది సో ఎక్కడైతే ఈ లైట్ ఆగిపోతుందో అక్కడ ఇక్కడ వైర్ కట్ అయింది ఉంది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు సింపుల్గా సో ఈజీగా మనం గుర్తుపట్టచ్చు ఇక్కడ కటింగ్ పాయింట్ ఉందనేది సో ఈ సెన్సార్ టెస్టర్ని మీకు కావాలంటే నా షాప్లో నేను తయారు చేసిస్తాను ఇంకెవరైనా అడిగినట్లయితే దీని తయారీని కూడా నేను తర్వాత చూపిస్తాను సో ఈ విధంగా మనం ఇట్లాంటి కొత్త వస్తువులు ఎన్నో తయారు చేసుకొని మనం ఇంటి లోపలనే వాడుకోవచ్చు కూడా సో తప్పనిసరి ఇప్పుడు కావాలంటే నా దగ్గర దొరుకుతుంది ఇది శ్రీ తులజాభవాని ఎలక్ట్రికల్ షాప్ లోపల చందూరు లోపల సో మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు ఈజీగా ఇంత సింపుల్గా ఇట్లా డైరెక్ట్ పెడితే డైరెక్ట్ కూడా దీన్ని చూడొచ్చు డైరెక్ట్ కరెంట్తో కూడా ఇట్లా మనం మైనస్ పెట్టకుండానే మనకి ఎర్థింగ్ అనేది పెట్టకుండానే ఎర్థింగ్ ముట్టినా కూడా ఏం కాదు సో ముట్టకుండానే ఈ విధంగా మనకు ఇంతగా చూపిస్తుంది సో లేదంటే ఇట్లా ఎర్రగా చూపిస్తుంది మీరు చూడండి రెడ్ కలర్లో చూపిస్తుంది ఇట్లా వైర్ ముట్టినట్లయితే సో ఈ విధంగా మనము వాడుకోవచ్చు ఇంత పెద్ద వైర్ అయినా సరే కేబుల్ ఉంది కదా ఇంత పెద్ద కేబుల్ ఎక్కడ వైర్ కట్ అయింది ఉందని చెప్పేసి మనకి ఇక్కడ లైట్ చూపిస్తూ ఉంది మీరు చూడండి సో ఇంత బాగా చూపిస్తూ ఉంది వైర్ ఉంది కదా ఈ వైర్ని ఎక్కడైనా కట్ అయింది ఉంటే మీకు ఏ విధంగా గుర్తుపట్టాలో మీరు చూడండి ఒకసారి ఈ వైర్ అనేది మనం ఇక్కడ ఒక ఫేస్ ఇక్కడ ఫేస్ ఉంది కదా చూడండి మీరు ఇక్కడ చూపించేస్తుంది మనకు ఫేస్ అని చెప్పేసి సో ఫేస్ ఉంటేనే చూపిస్తుంది మనకి ఇది సో ఫేస్ వైర్ ఫేస్ దాంట్లో మనం ఒక వైర్ పెట్టాము సో పెట్టిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి చూస్తూ వెళ్దాం సో లైట్ అనేది వస్తూ ఉంది ఎక్కడైతే మన కట్టింగ్ పాయింట్ ఉందో అక్కడ ఖచ్చితంగా లైట్ అనేది ఆగిపోతుంది చూడండి మీరు ఇక్కడ లైట్ ఆగిపోయింది ముందుకు వెళ్తే లైట్ అనేది ఆఫ్ అవుతుంది మీరు చూడండి సో కొద్దిగా వెనక్కి వెళ్తే మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది సో ఇక్కడ కట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది సో ఈజీగా మనము సింపుల్గా గుర్తుపట్టచ్చు ఈ విధంగా సో ఈ విధంగా సెన్సార్ టెస్టర్ అనేది ఈ విధంగా లైట్ వస్తుంది మీరు చూడొచ్చు ఖచ్చితంగా ఇది మనం వాడుకోవచ్చు బాగుంది టెస్టర్ ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం నేను కొత్త కొత్త వీడియోని నేను చేస్తూ ఉంటాను రైట్ మరి జై హింద్ జై భారత్.